रियासत के चीफ सेक्रेटरी सोमेश कुमार ने वाजी किया है कि वो 20 सितंबर को इसी दिन रियासत भर में 19 तशखीसी मराकज खोलेंगे और आवाम के लिए मुफ्त में सेहत की जांच पड़ताल करेंगे। सोमेश कुमार ने सिकंदराबाद के रामगोपाल पेठ में माजूर अफराद के लिए एक वैक्सीन सेंटर का इफ्तिताह किया। इस बहरान ने रियासत को इस्तराब की हालत में छोड़ दिया है। उन्होंने कहा कि गरीब अफराद को इलाज के बजाय मुख्तलिफ अकसाम के सेहत से मुतालिक चेकअप के लिए ज्यादा कीमत अदा करनी पड़ रही है। चीफ सेक्रेटरी सोमेश कुमार ने इस जमन में मीडिया से बात करते हुए मजीद तफसलात भी बताई। एज होम लो उन्नारू ओल्ड एज होम लो उन्नारू वाल्की वैक्सीन इवडानिकी सीएम गारु आदेश मरकु ई रोज स्टार्ट अयिंदी। इक्कड सिकंदराबाद ओल्ड एज होम लो सुमारु 450 मंदी की वैक्सीनेशन अदे विधंगा ओके रोज हैदराबाद लो उन्ना 24 इट्लांटी ओल्ड एज होम्स लो कूडा वैक्सीनेशन इप्पुडे वेकिल कूडा फ्लैग चेयडम जरिगिंदी। वाळ्ळु प्रति चोट वेल्ली अक्कडे इंस्टिट्यूशन लो कूडा वैक्सीन इव्वडानिकि इप्पुडे वाळ्ळु बयलुदेरारु। सो ई रोज सायंत्रं वरकु इदि अयिपोतुंदि। सो मोर दैन 1200 पीपल इदी काकुंडा रेप कूडा सुमारु अनदर 1200 मेंबर्स की वेरे चोट उन्नवाळ्ळकि इव्वडं जरुगुतुंदि। దీని వల్న ఎవరు ఎవరికి చూసే వాళ్ళు లేరు। వాళ్ళకి డోర్ స్టెప్ లో వాక్సినేషన్ చేయడం ఒక పెద్ద కార్యక్రమం లాగా చేయడం జరుగుతుంది। వాళ్ళు ఎక్కడ అక్కడ తిరుగుండా వాళ్ళు ఉన్న సేఫ్ లొకేషన్ లో వాళ్ళు ఏ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నారో అక్కడే వాక్సినేషన్ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం లాగా తయారైంది। ఇక్కడ మనం చూసాను కూడా అండ్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ హ్యాపీ దట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇంత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు। అదే విధంగా మీ అందరికీ తెలుసు ఈ కరోనా కాలంలో సీఎం గారు ఓకే మనందరికీ మంత్రం ఇచ్చారు। ఒక క్రైసిస్ వచ్చినప్పుడు దానికి ఒక అవకాశం లాగా భావించొచ్చు। సో ఈ రోజు మీరు చూస్తే సీఎం గారు మనకి డైరెక్షన్స్ ఇస్తే ఉన్నారు। ఒకటి हेल्थ इंफ्रास्ट्रक्चर इंप्रूव चेयर रेंडू ह्यूमन रिसोर्सेज इंप्रूव चेयर मूडू ह्यूमन रिसोर्स एवरेवर उन्नारू वाले कैपेसिटी बिल्डिंग चेयाली नालगू एट्ला ये ट्रीटमेंट चेयाली दानिकी स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर चेयाली। दीन वल्ला मत्तम राष्ट्रमलो हेल्थ रंगमलो ओक पेद्दा मार्क वस्तुंदी अंड वी कैन हैंडल एनी सिचुएशन। మీలో చాలామందికి తెలుసు ఎక్కడ వెళ్ళినప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది ఎట్లా చర్చ జరుగుతుంది అది వస్తుంది కాదు మనకి తెలియదు। బట్ ఒకటి మనకి తెలుసు వచ్చినప్పుడు తెలంగాణ దీనికి బాగా చూడగలుగుతారు అండ్ ఏది సమస్య వచ్చినప్పుడు పీపుల్కి మన ఎవరికి ఇబ్బంది రాకుండా మనందరికీ హెల్ప్ చేయగలుగుతాం। సో మీరు చూసి ఉంటారు వ్యాక్సిన్ తక్కువ సంఖ్యలో గవర్నమెంట్ నుండి వచ్చినప్పుడు కూడా అంటే ప్రొడక్షన్ యూనిట్స్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లొకేషన్ వల్ల తక్కువ ఉంటే కూడా ఈరోజు ఒక ప్రయారిటీ ప్రకారం ఎవరికి ఎక్కువ అవసరం ఉంది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది। మీరు 14 గ్రూప్స్ చూశారు ప్రతి మున్సిపాలిటీలో ఎందరూ ఏ స్థాయిలో ఉంటే ఒక వెజిటబుల్ షాప్కి వెళ్ళాలి ఒక మిల్క్ వాళ్ళ దగ్గర వెళ్ళాలి ఒక కిరాణా షాప్కి వెళ్ళాలి అదేవిధంగా సెలూన్కి వెళ్ళాలి ఫార్మసీకి వెళ్ళకుండా మనం ఉండలేం। సో అందరికి కవర్ చేస్తే ఈ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ తగ్గుతుంది। ఇదే కాకుండా వేరే ప్రయత్నం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తో రిక్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తం వాక్సిన్ తీసుకో రావడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది। తర్వాత మీరు చూసి ఉంటారు ఈ రోజు చాలా మందికి ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది దాంతో ఎక్కువ ఖర్చు దేనికి అవుతుంది డయాగ్నోసిస్ కి। డాక్టర్ రాస్తారు ఇది ఇది మెడిసిన్ తినండి బట్ ముందు ఈ టెస్ట్ తీసుకొని రండి దానిలో చాలా పూర్ పీపుల్ మీద బర్డెన్ పడుతుంది। అందుకే తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఒక టీ డయాగ్నోస్టిక్ పేరు మీద ఒక సో మెనీ సెంటర్ అవును 19 సెంటర్స్ సో హైదరాబాద్ ఒకటి అండ్ ఇంకా 19 కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా తయారు చేశారు।
ఇప్పుడే సీఎం గారు త్వరలో ఇది ఫెసిలిటీ రావాలి, దానికి ఒక రోజు డిలే కూడా చేయకూడదు. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఫోన్లో ఒకటే మాట నాకు చెప్పారు, 9th నాడు ఆల్ ది రిమైనింగ్ 16 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఒకే టైంలో బై మినిస్టర్స్ అండ్ డిగ్నిటరీస్ లాంచ్ అవ్వాలి. సో దానికి ఏమవుతుంది అంటే అందరు పీపుల్కి ఎవరికి ఒక ఒక టెస్ట్ కావాలి, డి డైమర్ నుండి లేటెస్ట్ ఐఎల్6 అన్ని టెస్ట్ ఫెసిలిటీ దాంట్లో ఉంది. సో ఒక పర్సన్కి ఎవరి దగ్గర వెళ్ళి నాకు టెస్ట్ కోసం ఎంత ఖర్చు చేసేది అవకాశం లేకుండా పడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. నాకు సంతోషం ఉంది దట్ ఈరోజు హాస్పిటల్ నేను పొద్దున్నే చూసినప్పుడు ఒక 55,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇప్పుడు